నా పేరు డాక్టర్ రవళి అండి, గైనకాలజిస్ట్, మెడ్సీ హాస్పిటల్స్, విజయవాడ. సో ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే, ఆ రోజు 5th అండి, 5th May 2024, 5:30 PM నేను ఊరెళ్ళి వచ్చి ఆ రోడ్లో వెళ్తూ ఉండగా అయ్యప్ప నగర్ ఫస్ట్ రోడ్లో ఒక బాబు అన్కాన్షియస్ స్టేట్లో చూశాను. చూసి చిన్నబాబు, సో వెళ్ళి కార్ ఆప్ ఏంటని అడిగాను. వాళ్ళ ఫాదర్, చుట్టుపక్కల ఒక 10-15 మంది ఉన్నారు, కంగారు పడతా ఉన్నారు, భయపడతా ఏంటి అని అడిగాను. అడిగినప్పుడు వాళ్ళు ఇట్లా బాబుకి ఎలక్ట్రిక్ షాక్ కొట్టింది, ఏం మాట్లాడట్లేదు, ఉలుకు పలుకు లేదని చెప్పారు. ఇంకా వెంటనే నేను బాబుని చూశాను, అసలు ఏమీ, అసలు అన్కాన్షియస్ స్టేట్లో ఉన్నాడు, ప్లస్ బ్రీదింగ్ కూడా ఏం లేదు. పల్స్ చూశాను, పల్స్ చాలా తక్కువ కొట్టుకుంటుంది. ఇంకా వెంటనే సిపిఆర్ స్టార్ట్ చేయాలి అని చెప్పి బాబుని అక్కడికక్కడ రోడ్డు మీద పడుకోబెట్టాము. పడుకోబెట్టి నేను సిపిఆర్ అనేది స్టార్ట్ చేశాను. బాబుకి సిపిఆర్ అంటే కార్డియోపల్మరీ రీసస్టేషన్ అండి. సో చెస్ట్ కంప్రెషన్స్ ఇస్తా, ఇంకొకళ్ళ హెల్ప్ తీసుకొని మౌత్ బ్రీదింగ్ కూడా ఇచ్చాము. అట్లా 5 మినిట్స్ ఆ సైకిల్ అనేది 5 మినిట్స్ చేశాము. 5 మినిట్స్ తర్వాత కానీ బాబుకి ఆ గ్యాస్పింగ్ బ్రెత్, అంటే బాబు నాకు రెస్పాన్స్ ఇచ్చాడు నేను చేసిన దానికి. సో ఇంకా ట్రీట్మెంట్ కంటిన్యూ చేశాము. చేసిన ఒక 2-3 మినిట్స్కి ఆ రెస్పాన్స్ అనేది ఇంకొంచెం ఎక్కువ ఇచ్చాడు బాబు మంచిగా. సో నాకు హాస్పిటల్కి అప్పుడు షిఫ్ట్ చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. వెంటనే అక్కడ అంబులెన్స్ వాళ్ళకి కాల్ చేయమని చెప్పాము సిపిఆర్ చేసేటప్పుడే. ఆ అంబులెన్స్ రాలేదు టైంకి, ఇంకా టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. వెంటనే 2-వీలర్ మీద బాబునిచ్చి, బాబు లెగ్స్ పైకి పెట్టి హెడ్ కిందకి పెట్టి ఆ బ్రెయిన్కి సర్క్యులేషన్ అందేలాగా, ప్లస్ ఆ బాబు నోట్లో నొరగు ఉందండి బాగా, అది బయటకు వచ్చేలాగా ఆ పొజిషన్ హెల్ప్ చేస్తుందని చెప్పి ఆ పొజిషన్లోనే హాస్పిటల్కి అనేది షిఫ్ట్ చేయడం జరిగింది. హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి బాబు కాన్షియస్లోకి వచ్చాడు అండ్ బాగా ఏడవడం మొదలు పెట్టారు. నాకు వాళ్ళు అక్కడ, నేను ఎవరో తెలియదు వాళ్ళకి, నా నెంబర్ కనుక్కొని ఆ రోడ్లో వాళ్ళ నుంచి నా నెంబర్ కనుక్కొని అక్కడి నుంచి నాకు ఫోన్ చేసి బాబు బాగున్నాడు అని చెప్పి చెప్పారు. వాళ్ళ ఫాదర్ ఎత్తుకొని ఉన్నాడండి బాబుని. అప్పుడు ఆయన ఫాదర్ అని నాకు తెలియదు, తర్వాత తెలిసింది. ఆయన అడిగితే ఇట్లా అండి అని చెప్పి చాలా కంగారు పడితే చెప్పారు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను, బాబు బాగున్నాడు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాక వైటల్స్ అన్నీ బాగున్నాయని చెప్పారు. ఒక 24 అవర్స్ అబ్జర్వేషన్లో పెట్టుకొని సిటీ స్కాన్ కూడా తీసి, హెడ్ సిటీ స్కాన్ నార్మల్ అని తేల్చాక ఇంకా డిశ్చార్జ్ చేశారు బాబుని 24 అవర్స్ తర్వాత.